కనపడకపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్, ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం, ఆ కోపంలో నువ్వు పెట్టే బుంగబూతి ఎవరి మొహం చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను. అసలు నువ్వు కన్న తండ్రివేనా? కూతురు మంచిగా చూసింది పోయి నీకు డబ్బు అవసరం చూడాలా, ఇంటికి వచ్చి గోల్ చేస్తావా? పైగా తనేసిన పెయింటింగ్స్ నీ తౌరు కోసం అమ్మాను చూస్తావా? నా కూతురు పెయింటింగ్స్ నా ఇష్టం, పెయింటింగ్స్ ఏంటి అవసరం అయితే కూతురు అమ్మేస్తాను. మంచి బేరం ఉంటుంది చూడు. అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? చచ్చిపోయింది మీ అమ్మ గుర్తొచ్చినా? అమ్మ చచ్చిపోయినందు కాదు, నువ్వు బ్రతుకున్నందుకు ఏడుస్తున్నాను. నువ్వు ఏడితే నాకే ఏడిపోతాను. ముందు దుఃఖాన్ని తట్టుకోలేండి. నేను మందు కొట్టే 100 రూపీస్, కొన్ని 70, కొన్ని 50, 25 అయ్యా అమ్మ కళ్ళు ఇలాగ వచ్చేస్తాను. సిగ్గులేని చర్మ తీసుకో. సిగ్గులేని తిట్టినా పర్వాలేదు, వెగుడు సమ్మించాడు. ఇస్ ఏ గ్రేట్ మ్యాన్. మీ నాన్న మాటలు బాధపడుతున్నావా? ఆ తండ్రి కడుపున ఎందుకు పుట్టానో అని ఫీల్ అవుతున్నాను. అది ఎప్పుడు ఉండేదే కదా. డోంట్ వరీ, నువ్వు లోపలికి వెళ్ళి రిలాక్స్ అవ్వు. కమ్ ఆన్ కడా, నేను బయలుదేరుతాను. ఎక్స్క్యూజ్ మీ సార్. క్షమించాలా? క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేసావమ్మా? సార్ నా పేరు అనిత. అది తప్పు కాదే? నేను పెయింటర్ని సార్. అది అసలు తప్పే కాదు సార్. రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్. ఇది ఇది ఖచ్చితమైన తప్పు. ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది. ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తానంటే ఎలాగమ్మా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో, నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొద్దు. కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం. అయ్యో హరిశ్చంద్ర, ఈ నిజం చెప్పే నీచగుణం నాకెందుకు ఇచ్చావు తండ్రి? టైం అయిపోయిందట, నా పెయింటింగ్ ఎగ్జిబిట్ చేయడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు. ఒప్పుకోకపోవడమే మంచిది. విజయ్, నీ స్థిర అభిప్రాయం వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి? అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు. అనిత పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది. అందుకే ఒప్పుకోకపోవడమే మంచిది. లేకపోతే గొప్ప కళాకండాలు అనుకున్నావా? నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా. తనకు వచ్చే పేరేమో గాని తనేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు. చెప్పు 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 చెప్పు. గూడు లేని గుడ్డు, కొట్టిపోయిన గొడ్డు, వదిలిపోని జిడ్డు. ఇది సూపర్. ఈ పిల్లలు లడ్డు లేదా బాబు? అది ఉంది బాబు, జావు లేని బ్రెడ్ ఉంది. ఏదో వచ్చేసి ముందు అమ్మాయిని కూల్ చేయరా. అలాగే నాన్న, నీ మాట నేర్పు కదా నాను. ఈ ఐస్ వాటర్ తలితే అదే కూల్. నాకు అంత దృష్టి. ఎందుకు అమ్మాయి ఏడుపిస్తావు? ఏడుస్తూ తన మొహం చూసావా ఎంత అందంగా ఉంటుందో దానికోసం. విజయ్ బాబు అనితమ్మల జంట కందా బత్తల్లాగా, మేగడా ఉలవచారులాగా భలే ఉందండి. గుడ్ ఈవినింగ్ అనిత. అనిత అనిత తలుపు ప్లీజ్. నేను నీతో మాట్లాడు అనిత. మర్యాద తలుపు తీయపోతే నేను ఇక్కడ దూకేస్తా. దూకు, పైకి ఎగిరి దూకు.
అనిత నేను నీతో ఒక ఇంపార్టెంట్ పని వచ్చాను పిచ్చికి తలకిసుకునే నాతో నీకేం పని ముందు తలుపు తీసి చెప్తాను తీయను 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 అనిత నువ్వు నాతో వస్తే నిన్ను మంచి చోటు తీసుకెళ్తాను నీతోనా నేనా ఇప్పుడే కాదు ఎప్పుడు రాను ఇట్స్ ఓకే ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు బాపు గారు వస్తే బాపు గారు ఏమి చెబితే నన్ను ఇక్కడ ఒక నిమిషం అదగు నన్ను కూడా తీసుకెళ్ళవా విజయ్ ప్లీజ్ లైఫ్ లో ఒక్కసారి ఆయన చూడాలి నాట నన్ను కూడా తీసుకెళ్ళవా మరి నాతో రానున్నావుగా పొరపాటు అన్నాను అయితే నా కాల్ పట్టుకో Oh, sorry, sorry. Babu, chikada, baba gar kada. Okay.